బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ను వాయిదా వేయడం జరిగింది. మరి హైకోర్టు జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయడంతో దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ వద్దు, ఇంటర్ బోర్డు ఉత్తర్వులు నిలుపుదల చేసిన హైకోర్టు, పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చని స్పష్టీకరణ, వారం ముందు మారిస్తే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు, ఉత్తర్వుల్లో సహేతుక కారణాలు వెల్లడించలేదని వ్యాఖ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శికి నోటీసులు, ఇంటర్ విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు వీలుగా ఇంటర్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నాన్ జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు గతేడాది నవంబర్ 15న ఉత్తర్వులు ఇచ్చిన ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ తేదీకి వారం రోజుల ముందు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై అభ్యంతరం తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల సహేతుక కారణాలను బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొనలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని అభిప్రాయపడింది. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతివాదులుగా ఉన్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పాత విధానంలోనే ఏ కాలేజీలో చదివే విద్యార్థులకు అదే కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రాక్టికల్ పరీక్షలను నాన్ జంబ్లింగ్ విధానంలో జరిపేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్ బోర్డు ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ అఫిలియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె గుండారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది ఎం శ్రీ విజయ వాదనలు వినిపిస్తూ పరీక్షా తేదీకి వారం రోజుల ముందు నాన్ జంబ్లింగ్ విధానం నుంచి జంబ్లింగ్ విధానంలోకి మారుస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఈ ఉత్తర్వులను రద్దు చేయండి అని కోరారు. విద్యాశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విద్యార్థులు విద్యా సంస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ కు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనగా మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నాన్ జంబ్లింగ్ పద్ధతిలో మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు 2 రోజుల్లో షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. వారం రోజుల్లోపే ప్రాక్టికల్స్ మొదలయ్యేలా షెడ్యూల్ వెలువడవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఇంటర్ ప్రాక్టికల్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జంబ్లింగ్ విధానంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రాక్టికల్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాక్టికల్స్ను ప్రభుత్వం వాయిదా వేసింది. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. ముందో మాట, పరీక్షలు సమీపించాక మరో మాట. ఇంటర్ బోర్డు తీరుపై హైకోర్టు ఆక్షేపణ. జంబ్లింగ్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్ణయ ఉత్తర్వులు నిలుపుదల, పూర్వ పద్ధతిలో నిర్వహించుకోవచ్చని స్పష్టీకరణ. ఇక ప్రభుత్వ శాఖల్లో 66,309 ఖాళీలు ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. మరి వీటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 66,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం మంజూరైన పోస్టులు 7,71,171 కాగా 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని గురువారం అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. 175,000 మంది ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించింది. రాష్ట్రంలో శాఖల వారి ఖాళీల పోస్టులు వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ సత్యప్రసాద్, రామరాజు, సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. 2021-22 సంవత్సరానికి 10,143 పోస్టులను భర్తీ చేసేందుకు 2021 జూన్ 18న ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 22,306 పోస్టుల మంజూరు, భర్తీకి ప్రభుత్వం వివిధ జీవోల కింద అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మార్చి 16న కేంద్రం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీ అనంతరం డిఏ పై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డిఏ ఎంత పెరుగుతుందనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ ప్రస్తుతం ఉన్న 31% డిఏను 34%కి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. డిఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది అంటే ఈసారి ప్రకటనలో 3% డిఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం 6480 నుంచి అత్యధికంగా 20,000 వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ 18,000 ఉంటే కొత్త డిఏ 34% వాటా 6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31% డిఏ అనగా 5,580 వస్తోంది. ఇక ఎన్ఎంఎంఎస్ హాల్ టికెట్లు సిద్ధం. జాతీయ ఉపకార వేతన పరీక్ష ఎన్ఎంఎంఎస్ కు సంబంధించిన హాల్ టికెట్లు సిద్ధంగా ఉన్నాయని విద్యార్థులు వీటిని www.bsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి దేవానంద రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆయా స్కూళ్ల లాగిన్ ద్వారా కూడా వీటిని పొందవచ్చని వివరించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల యూడైస్ కోడ్ను ఉపయోగించి లాగిన్ అయి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని అన్నారు. కాబట్టి ఎవరైతే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అప్లై చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ను అన్ని కళాశాలల్లో అమలు చేయాలి. ప్రశ్నోత్తరాలలో పీడిఎఫ్ ఎంఎల్సీలు. మైక్రోసాఫ్ట్ ఆఫ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోనూ అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అమలు చేయాలని అలాగే ఉన్నత పాఠశాలల్లో కూడా అమలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లకు 7 లక్షల 10,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తోందని అయితే అంతకు మించి వారిపై ట్యాక్సులు కేసులు జరిమానాల వల్ల ఎక్కువ నష్టపోతున్నారని కనుక వారికి న్యాయం చేసి పన్ను భారాలు జరిమానాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పెషల్ మెన్షన్లో భాగంగా డిఎస్సి 2003 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికై 2005లో నియమితులు కావడం వల్ల వారు సిపిఎస్ పథకం కిందకు వచ్చారని వారికి పాత పెన్షన్ విధానం అమలు జరగడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు 2004 సంవత్సరం ముందు నోటిఫికేషన్ జారీ అయి 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉందని అన్నారు. కనుక ఆ జీవోను అనుసరించి రాష్ట్రంలోని 2004 ముందు నోటిఫికేషన్ విడుదలై తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలను లేవనెత్తిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 66,309 ఖాళీలు ఉన్నాయని ఇక్కడ పేర్కొన్నారు. మరి ఈ ఖాళీలు అన్నింటిని కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని మరి ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని దానికన్నా ముందు మరి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలి అంటూ ఇక్కడ మరి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరడాన్ని మనం గమనించవచ్చు. ఇక హామీలు నెరవేర్చాల్సిందే, విఆర్ఏల చలో విజయవాడ. సీఎం క్యాంప్ ఆఫీస్కు ర్యాలీ, అడ్డుకున్న పోలీసులతో తోపులాటలో పలువురికి గాయాలు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాలు పెంచాలని, డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, ఇతర సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు గురువారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు.
ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న 20,000 మందికి కేవలం 10,500 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర సందర్భంగా తమకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా పరిష్కరించలేదని వాపోయారు. విఆర్ఏల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని, 21,000 చొప్పున వేతనాలు ఇవ్వాలని, 65 ఏళ్లు దాటి మృతి చెందిన కుటుంబాల్లో ఒకరిని విఆర్ఏగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నివేదికలో గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపు ప్రస్తావన లేకపోవడంపై మండిపడ్డారు. తోపులాట్లో పలువురు విఆర్ఏలకు గాయాలు, ధర్నా. అనంతరం సీఎం ఇంటి వద్దకు విఆర్ఏలు ర్యాలీగా బయలుదేరగా అక్కడే ఉన్న పోలీసులు బ్యారికేడ్లు, రోప్ వేతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విఆర్ఏల మధ్య తోపులాట్లో పలువురు విఆర్ఏలకు గాయాలయ్యాయి. సంఘ నేతలు విఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరు అప్రజాస్వామికమని సిఐటియు రాష్ట్ర నేతలు ఎంఏ గఫూర్, ఉమా మహేశ్వరరావు, విఆర్ఏల నేతల పెద్దన్న, బాలకాశి తదితరులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.